హలో అండి, ఈరోజు వీడియోలో మనం పచ్చిమిర్చి మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్ని రకాల వెజిటేబుల్స్తో పాటు మన టెర్రస్ గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కల్ని కూడా గ్రో చేసుకుంటున్నాం కదా. ప్రజెంట్ అయితే మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట, అంటే కాయలు అయితే బాగానే వచ్చాయి, కాకపోతే మొక్క కొంచెం అన్హెల్దీగా ఉన్నట్టు కనపడుతుంది. చూసారా, ఆకులు అవి డ్యామేజ్ అయ్యి, అంటే ఈ మధ్య కాలంలో కంటిన్యూస్గా వర్షాలు అవి రావటం వల్ల ఆ వాతావరణం ఎఫెక్ట్కి పచ్చిమిర్చి మొక్కలు అయితే కొంచెం డ్యామేజ్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొక్క ఈ కాయలతో అంతరించిపోకుండా ఇంకా మళ్ళీ పూతాపింద స్టార్ట్ అయ్యి కొత్త చిగుర్లు అవి వచ్చి మనకి పూతాపింద రావాలి అంటే ఈ స్టేజ్లో ఉన్న పచ్చిమిర్చి మొక్కలకి మనం ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి పెస్టిసైడ్ని మనం ఆర్గానిక్గా తయారు చేసుకుని మొక్కలకి ఇస్తే మొక్కలు మళ్ళీ నార్మల్గా రికవరీ అవుతాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్కి హెల్ప్ అయ్యే చాలా మంచి మంచి టిప్స్ అనేవి ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. పచ్చిమిర్చి మొక్కల్ని పెంచుకోవాలి అంటే ముందు మనం నారులు పోసుకోవాలన్నమాట. మన ఇంట్లో హెల్దీగా ఉన్న అంటే ఎండుమిరపకాయలు, మనకి నచ్చిన వెరైటీ సన్నకాయలు లావకాయలు అలా ఉంటాయి కదా, మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ ఎండుమిరపకాయని తీసుకుని దానిలోని గింజల్ని కలెక్ట్ చేసి మట్టిలో వేస్తే చక్కగా మొలకలనే వస్తాయండి. విత్తనాలు నారు పోసుకున్న తర్వాత నెల లేదా 40 రోజుల్లోపు ఈ హైట్కి వస్తాయన్నమాట. ఇవి మొన్నే నేను ట్రాన్స్ప్లాంట్ చేశానండి. అయితే ఈ హైట్కి వచ్చిన తర్వాత మనం విత్తనాలు ఏ కంటైనర్లో అయితే నారు పోస్తామో ఆ కంటైనర్లో ఉంచకుండా ఇలా పెంచుకోవాలి అనుకున్న పెద్ద సైజు కంటైనర్లో పచ్చిమిర్చి మొక్కల్ని ఇలా నాటుకోవచ్చు అన్నమాట. ఇది పెద్ద సైజు కంటైనర్ కాబట్టి, థర్మాకోల్ బాక్స్ కాబట్టి వెడల్పుగా లోతు వెడల్పు కూడా సరిపోతుందని చెప్పి నేను 1, 2, 3 మొత్తం 3 మొక్కల వరకు వేశాను. అయితే ఇక్కడ ఫస్ట్ టిప్ అండి, మొక్క వేసుకునేటప్పుడు మనం పైనుండి ఈ చివరి టిప్ని కట్ చేసి వీడియోలో కూడా షేర్ చేశాను, ఈ పైనుండే చిగురిని మనం కట్ చేసి మొక్కను వేయటం వల్ల పక్క నుంచి కొత్త కొమ్మలు అనేవి వచ్చి, అంటే ఇక్కడ ఒకసారి చూడండి మీకు దగ్గరగా, నేను ఇక్కడ పైన చివరి వచ్చే చిగురిని కట్ చేసి మొక్కను వేశాను కదా, మొక్క వేసి కూడా ఒక 3 డేస్ 4 డేస్ అవుతుంది. ఒకసారి చూడండి దగ్గరగా, ఈ ప్రతి కనుపు దగ్గర కూడా కొత్త చిగుర్లు అనేవి ఫామ్ అవుతున్నాయి చూసారా. అంటే మొక్క ఇలా సన్నగా పొడవుగా కాకుండా చక్కగా పక్క నుంచి కొత్త కొమ్మలు అనేవి వచ్చి గుబురుగా పెరుగుద్ది అన్నమాట. పచ్చిమిర్చి మొక్కను ఎప్పుడైతే మనం గుబురుగా పెంచుకుంటామో కాయలు కూడా ఎక్కువగా వస్తాయన్నమాట కొత్త చిగుర్లు అవి వచ్చి. పూతాపింద నిలబడాలి అంటే కూడా కొన్ని టిప్స్ అనేవి మనం పాటించాలి. సో పైన కొంచెం ఆకుముడత ఎఫెక్ట్ అవుతుంది చూసారా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కంపల్సరిగా కొన్ని ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది. పచ్చిమిర్చిని గ్రో చేయడానికి మనకి పాటింగ్ మిక్స్ వచ్చేసి 1:1:1 మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, కొంచెం ఇసుకను కూడా యాడ్ చేసుకుంటే డ్రైనేజ్ అది బాగుంటుంది. అలాగే కంటైనర్ సైజుని బట్టి మనం మొక్కలు వేసుకోవాలండి. ఇది చిన్న సైజు థర్మాకోల్ బాక్స్ కాబట్టి నేను 1, 2 మొక్కల వరకు వేశాను. అదే గ్రో బ్యాగ్స్ అలాంటివి అయితే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవచ్చు అన్నమాట, వాటర్ క్యాన్లు అలాంటివి అయితే. ఇలా కాపు స్టార్ట్ అయిన తర్వాత మనకి మొక్క బలం అనేది ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది మొక్కకి, అంటే మట్టిలో ఉండే బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం కంటైనర్ గార్డెనింగ్ చేసుకునేటప్పుడు మట్టిని ఎప్పుడు సారవంతం చేసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. సో నేను మొన్నే ఎరువది వేశానండి చూసారా, ఇంకా పశువుల ఎరువు అన్నమాట, ఇది ఆవు ఎరువు అండి. దీని ప్లేస్లో మనం గేదె ఎరువు కానీ మేక ఎరువు, కోళ్ళ ఎరువు ఏదైనా వాడుకోవచ్చు. ఒకవేళ ఇవేమీ అవైలబుల్గా లేవంటే వర్మీ కంపోస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎరువును వేసుకుని మట్టి ఎప్పుడు కూడా ఇలా గుళ్ళగా ఉండేటట్టు చూసుకోవాలి. కంటైనర్లో మట్టి గట్టిపడిపోకుండా వారానికి ఒకసారు లేదా మీకు కుదిరితే 2 సార్లు అలాగా కొంచెం కంటైనర్తోనో లేదా చేత్తోనో ఇలా గుళ్ళ చేసుకోవాలన్నమాట. కలుపు అది ఏమీ లేకుండా తీసేసుకుంటే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఇంకొక 50 రూపీస్ బ్లాక్ టబ్లో వేశాను. ఫస్ట్ ఈ ఒక్క పచ్చిమిర్చి మొక్కనే వేశానండి దీనిలో, తర్వాత దీనిలోనే 2 చెట్టుచిక్కుడు మొక్కలు కూడా పెట్టాను. ఈ రెండింటికి కావాల్సిన బలం అనేది కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటేనే ఇలా పూతాపింద బాగుంటుంది అన్నమాట. చూసారా చెట్టు నిండా ఎంత మంచిగా ఉన్నాయో కాయలు. బట్ దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా ఆకుముడత ఇప్పుడిప్పుడే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. పచ్చిమిర్చికి వచ్చే మేజర్ ప్రాబ్లం అండి ఇది. అయితే దీనికోసం మనం ఒక పెస్టిసైడ్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రకరకాలుగా మనం అంటే ఎప్పుడూ ఒకే రకం కాకుండా మనం మార్చి ఆర్గానిక్గా పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మనం తయారు చేద్దాం. దీనికోసం నేను పుల్లటి మజ్జిగని తీసుకున్నానండి. కేవలం పచ్చిమిర్చి మొక్కల వరకే కాబట్టి సరిపోతుంది. ఫ్రిడ్జ్లో కానీ పెట్టకుండా బయటే ఉంచాలన్నమాట. ఫర్మెంటేషన్ జరిగి పుల్లటి స్మెల్ వస్తుందన్నమాట ఇది. ఇప్పుడు దీనిలో కొద్దిగా 1/2 స్పూను
పసుపును వేసుకుంటున్నాను. ఈ పసుపు ప్లేస్లో మనం దాల్చిన చెక్క పొడైనా వేసుకోవచ్చు అనమాట. ఈసారి పసుపు వేసాం కదా, నెక్స్ట్ టైం మళ్ళీ తయారు చేసుకునేటప్పుడు దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. అలాగే దీనిలో కొద్దిగా అల్లం ముక్క, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అనమాట. మనకి మొక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం చేసుకుంటే సరిపోతుంది. దీన్ని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో అలా వేయకూడదండి, చక్కగా రోట్లో దంచుకుంటేనే దానిలో ఉండే ఆ మెడిసినల్ వాల్యూస్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట. ఇలా మెత్తగా రోట్లో వేసి దంచుకుని మజ్జిగలో వేసి కలిపి పెట్టి ఒక 1 hour 2 hours అలా వదిలిపెట్టేస్తే ఈ అల్లం వెల్లుల్లో ఉండే ఆ ఘాటుతనం అంతా కూడా మజ్జిగలోకి దిగుతుంది. ఇలా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం పసుపు కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసేసి బాగా మిక్స్ చేసుకుని 1:10 ratio నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు తయారు చేసుకుని కావాలంటే 2 days తర్వాత అయినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక బాటిల్లోకి మనం వడకట్టేసి పెట్టుకుని బాటిల్తో స్టోర్ చేసుకోవచ్చు కూడా. మంచి ఘాటైన వాసన వస్తుందండి. అలాగే ఈ రోట్లో కూడా మనం నూరుకున్నాం కదా, దానిలో కూడా కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ను కూడా దీనిలో మిక్స్ చేసేస్తున్నాను. మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని వడకట్టానండి, వాటర్ బాటిల్ మూతకి హోల్స్ లాగా చేసి దీనిలో పోసానన్నమాట. అలాగే మిగిలింది దీనిలో తీసుకొచ్చాను. ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చిమిర్చి, అల్లం, అలాగే పుల్లటి మజ్జిగ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి పచ్చిమిర్చికి. అయితే మనం ఒకరోజు స్ప్రే చేసి మానేయకుండా కంటిన్యూస్గా 2 రోజులకు ఒకసారి అలా 4-5 సార్లు ఆకులన్నీ తడిచేటట్టుగా మనం స్ప్రేగా చేసుకోవాలి. పుల్లటి మజ్జిగని స్ప్రే చేయటం వల్ల మనకి పూత కూడా బాగా నిలబడుతుందండి. చాలామంది పూత రాలిపోతుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, మనం మట్టిలో కూడా ఇలా చల్లుకోవచ్చు అనమాట. మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్యూర్ అవుతాయి. అలాగే ఎదిగిన కాయలను ఎదిగినట్టు ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఈవినింగ్ టైంలో హార్వెస్ట్ చేద్దామని ఇప్పుడు ఇలా వదిలిపెట్టేశానండి మీకు చూపించడం కోసం. నెక్స్ట్ ఏంటంటే మనం కొత్తగా వేసుకున్నాం కదా, వీటికి కూడా ఇలా చిన్న దశ నుంచే మనం ఏదో ఒక పెస్టిసైడ్ని చక్కగా ఓన్లీ వాటర్లో పసుపునైనా మిక్స్ చేసుకుని ఇలా ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆకుముడత వచ్చిన తర్వాత కంటే కూడా రాకముందే మనం ఇలాంటి ఏదో ఒక పెస్టిసైడ్ని తయారు చేసుకుని మొక్కలకి స్ప్రే చేయటం వల్ల ఈ ఆకుముడత అనేది రాకుండానే మనం నిర్మూలించవచ్చు అనమాట. వచ్చిన తర్వాత కంటే రాకముందు నుంచి స్ప్రేలు చేస్తే మనకి రాకుండా ఉంటుందన్నమాట. వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో ఈరోజు మనం ఇది చేసాం కదా, రేపొద్దున్న ఇంకొక లోటర్లో ఉంది కదా అది కలిపేసి మళ్ళీ రేపు లేదంటే ఎల్లుండో వర్షం కురవని టైంలో మనం స్ప్రే చేసుకుంటే మొక్కలకి బాగా పట్టి త్వరగా రికవరీ అవుతుందండి మొక్క అనేది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీసారి ఏంటంటే పొగాకు ద్రావణం. ఇంకొకసారి ఈరోజు మనం మజ్జిగలో అల్లం అలాగే వెల్లుల్లిపాయ కలిపాం కదా, ఇంకొకసారి దాల్చిన చెక్క పొడి లేదంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి కలిపి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ పచ్చిమిర్చి మొక్కలకే కాకుండా టొమాటో, వంగ, ఇలా పూత రాలిపోతుంది అనుకునే మొక్కలన్నింటికీ కూడా మనం దీన్ని స్ప్రేగా చేసుకోవచ్చు. టొమాటో మొక్కలకు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం గార్డెన్లో ఏ రకం వెజిటేబుల్ని గ్రో చేసుకున్నా కూడా ఆ రకానికి సంబంధించి రకరకాల స్టేజ్ల్లో ఉండే మొక్కలను ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కాపు స్టార్ట్ అయిన మొక్కలు కదా, అలాగే ఇందాక నేను చూపించాను అంటే ఇవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక వారంలో మళ్ళీ హార్వెస్ట్ మనకి రావాలి అంటే మళ్ళీ పూత దశలో ఉన్న మొక్కలు కూడా ఉండాలన్నమాట. ఇక్కడ చూసారా, ఇది ఇంకొక బ్యాచ్లో వేసిన మొక్కలు, ఇంకా పూత పొంద బాగా నిలబడతాయి అన్నమాట ఇప్పుడు చేసిన స్ప్రేని బట్టి. ఎదిగిన కాయలను ఎదిగినట్టు ఎప్పటికప్పుడు మనం కోసేసుకుంటూ ఉంటే ఈ మిగిలిన పూత పింద నిలబడి ఆ కాయలు ఎదగటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది. ఇది సెకండ్ బ్యాచ్లో వేసాను కదా, మళ్ళీ థర్డ్ బ్యాచ్ కింద ఇప్పుడే మొన్నీ మధ్య 3 రోజులు అలా అవుతుందన్నమాట ఈ మొక్కలు వేసి. ఇలా రకరకాల స్టేజుల్లో మనం మొక్కలు ఉండేటట్టుగా చూసుకుంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఆ రకానికి సంబంధించిన వెజిటేబుల్స్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.